సికింద్రాబాద్ లో ఆదివారం జరగనున్న లష్కర్ బోనాల్ జాతరకు ఫలహారం బండ్లు తీసే నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్. ఉజ్జయిని మహంకాళి జాతరను పురస్కరించుకుని దక్కన్ సేవా సమితి, మక్తాల్ ఫౌండేషన్ ప్రతినిధులతో పాటు వివిధ ఆర్గనైజర్స్ తో నార్త్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని విశ్వకర్మ సంఘం భవన్లో నిర్వహించారు. సమావేశానికి హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులు చేసిన సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. జాతరను అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కీపర్స్ ఇంకా ఫలహార బండిలు ప్రొసెషన్స్ 21st నైట్ 22nd నైట్ తీసే వాళ్ళతో ఒక మీటింగ్ జరిగింది లోకల్గానే. సో ఈ మీటింగ్లో బేసిక్లీ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ ప్రొసెషన్లో వచ్చే ఫలహార బండిలు వీళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలని పోలీస్ స్టేషన్తో. సో దాంతో మాకు ఐడియా వస్తుంది ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎన్ని విచ్ ఏరియాస్ నుంచి ఈ ప్రొసెషన్స్ అన్నీ వస్తాయి. సో దాంతో ఒక మంచిగా రూట్ మ్యాప్ రెడీ చేసుకుని ఆ అన్ని ప్రొసెషన్స్ స్మూత్గా జరగాలని, ప్లస్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళందరికీ ఈ డీజే తక్కువ వాడాలని, అండ్ గుడి మెయిన్ లేన్స్ ఎక్కడ ఉన్నాయి టు మెయింటైన్ ది శాంక్టిటీ ఆఫ్ ది టెంపుల్, ఆ మెయిన్ లేన్స్లో డీజే తగ్గించాలా లేదంటే క్లోజ్ చేయాలా, అండ్ ఆ రోజు ఏ టైం వరకు 1 to 2 లోపల నైట్లో క్లోజ్ అయిపోవాలా ఈ ప్రొసెషన్స్ అన్ని. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు మార్నింగ్లో రంగం ప్రొసెషన్, మళ్ళీ అంబారి ప్రొసెషన్ ఉంటుంది అంటే మండే మార్నింగ్. సో 21st నైట్ ఈవినింగ్లో స్టార్ట్ అయ్యే ఈ ఫలహార బండి ప్రొసెషన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ కూడా బాగా స్మూత్గా కండక్ట్ అవ్వాలని ఈ మీటింగ్ జరిగాం. కోఆర్డినేషన్ మీటింగ్ చేస్తాం, దాంట్లో మా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కమ్యూనికేట్ చేస్తాం.